హైదరాబాద్ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 2 నెలలుగా క్రమంగా ఇళ్ల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం, వ్యాపారులకు లాభాలు వస్తూ ఉండడంతో అంతా బాగానే ఉందనే ఫీలింగ్లో ఉన్నారు బిల్డర్లు, నిర్మాణదారులు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ రియాలిటీలో విచిత్ర పరిస్థితి కనిపించడం విశేషం. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పరిణామాలను విశ్లేషిస్తే ఈ విషయం బోధపడుతోంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం జోరుగా ఉంది. 2020-2021 సంవత్సరాలతో పోల్చితే 2022 జనవరి నుంచి మార్చి నెల వరకు 7% అమ్మకాలు పెరిగాయి. ముంబై, ఢిల్లీ, పూణే, చెన్నై, బెంగళూరు మహానగరాల్లో ఇదే జరిగింది. ఒక్క హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం విచిత్రంగా ఉంది. 15% అమ్మకాలు తగ్గాయి. దేశంలో 7% పెరిగితే హైదరాబాద్లో 15% తగ్గడం విచిత్రంగానే ఉన్నా ఈ విషయంలో వ్యాపారులు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. దీనికి కారణం పెరిగిన ధరలు, వచ్చిన లాభాలే. తెలంగాణ ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు 7% పెరిగిన ధరలతో మంచి లాభాలను ఆర్జించారు వ్యాపారులు. గతంలో 10 ఫ్లాట్స్ అమ్మితే వచ్చే లాభం 7 ఫ్లాట్స్తోనే రావడంతో బిజినెస్ బాగానే ఉంది అనే ఫీలింగ్లో ఉన్నారు. కాకపోతే వాస్తవంగా అమ్ముడు పోవాల్సిన 3 ఫ్లాట్స్ నిలిచిపోయాయి అనే విషయం మాత్రం బోధపడ్డం లేదు. 2021 ఇదే కాలానికి 7721 ఇళ్ల అమ్మకాలు జరిగితే 2022 ఇదే కాలానికి అమ్మింది కేవలం 6556 ఇళ్లు మాత్రమే. కస్టమర్లు వస్తున్నారు, కొనుగోలుదారులు ఉన్నారు, కానీ ధరల పెరుగుదల ఎఫెక్ట్ అమ్మకాలపై పడింది. అయితే అమ్మిన కొన్ని ఇళ్లు 7% అధిక లాభంతో విక్రయించడం వల్ల బిల్డర్లు, నిర్మాణదారులపై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఇదే కాలానికి బెంగళూరులో 3% అధికంగా అమ్మకాలు జరగ్గా ధరల పెరుగుదల 6% ఉంది. ముంబైలో అత్యధికంగా 26% అమ్మకాలు పెరగ్గా ధరలు మాత్రం 3% మాత్రమే పెరిగాయి. చెన్నైలో అమ్మకాలు 26% తగ్గినా ఆ సిటీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా స్వల్పం కావడం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ హబ్ అంటే హైదరాబాద్ ఒకటి. ఢిల్లీ, ముంబై తర్వాత 3వ స్థానంలో ఉంది హైదరాబాద్ సిటీ. 20% ఉపాధి, ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తాయి. అలాంటి రంగంలో అమ్మకాలు ఏకంగా 15% తగ్గడం, ధరలు బాగా పెరిగాయని కొనుగోలుదారుల్లో అభిప్రాయం వ్యక్తం కావడం ఆందోళన కలిగించే అంశమే. గతంలోనూ ఆర్థిక రంగం నిపుణులు చాలాసార్లు హెచ్చరించారు. ధరల పెరుగుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అమ్మకాల విషయంలో వేగం పెరగాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జరిగింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తెలియని స్తబ్దత నెలకొంది అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు. అమ్మకాల శాతం పెరగకపోతే రెడీ టు మూవ్ ఇళ్లు భారీగా పెరిగి మార్కెట్ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా ధరల విషయంలో ఆచితూచి స్పందిస్తూ అమ్మకాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.